వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో చికెన్ నిలవ పచ్చడి చేసి చూపిస్తానండి. అరకిలో తీసుకున్నానండి బోన్లెస్ చికెన్. ఇది చిన్న ముక్కలుగా కట్ చేసి కడిగి పెట్టాను. ఇప్పుడు మనం చికెన్ పచ్చడిలోకి మసాలా రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టానండి. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 యాలకులు, 3 లవంగాలు, దాల్చిన చెక్క 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, మెంతులు వేసుకున్నాక ఇవన్నీ కొంచెంసేపు దోరగా వేయించుకోవాలండి. ఎగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. మూకుడు తీసుకున్నానండి. ఇందులో ఇప్పుడు చికెన్ వేస్తాను. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ బాగా కలుపుకోవాలండి. కలుపుకుని చికెన్లో వాటర్ వస్తుంది కదా, అదంతా ఇంకిపోయే వరకు ఉడికించాలి. ఇది ఉడికేలోపు అది మిక్సీ పట్టుకుందామండి. చల్లారింది. ఇలా మెత్తగా పట్టుకోవాలండి మిక్సీ. ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంది. డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి. ఇప్పుడు ఇందులో 1.5 కప్ వేస్తున్నాను ఆయిల్. పచ్చడిలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఉడికించి పెట్టుకున్న చికెన్ ఇప్పుడు ఇందులో వేసేసుకుందామండి. ఇప్పుడు ఈ చికెన్ అంతా ఇందులో వాటర్ లేకుండా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. అలా డీప్ ఫ్రై చేసుకుంటేనే పచ్చడి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ముక్క బాగా ఎరుపు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగిపోయినాయండి. స్టవ్ ఆఫ్ వేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఇదే ప్యాన్ లో ఈ ఆయిల్ లోనే వేసేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఉల్లిపాయలు చేసి. అప్పటికప్పుడు ఫ్రెష్ గా రుబ్బుకుని వేసుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెద్ద వేసుకుంటే టేస్ట్ బాగోదు. పచ్చిగా కొంచెం వరకు వేయించుకోవాలి. బాగా వేయించుకోనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఎగిందండి. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం. మిక్సీ పట్టు పెట్టుకున్న మసాలా పొడి వేసేసుకోవాలి. 1/2 కప్పుకి కొంచెం తగ్గించేస్తున్నానండి ఉప్పు. ఇందాక మనం చికెన్లో కూడా వేసుకున్నాం, చూసుకుని వేసుకోవాలి. 1/2 కప్పు కారం. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలండి. పైన ఇలా నురగగా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. కారం కూడా మళ్ళీ ఎక్కువ ఉంటే మాడిపోతుంది. స్టవ్ ఆపేస్తున్నాను. చల్లారాక నిమ్మరసం పిండుకుందాం. పచ్చడి చల్లారిందండి. ఈ సైజులో తీసుకున్నాను 2 నిమ్మకాయలు. ఇప్పుడు ఇవి రసం తీసి పచ్చళ్ళు వేసుకుందాం.
ఇది నిమ్మరసం అంతా బాగా కలుపుకోవాలి. కడిగి పెట్టుకున్నా ఉంటే పచ్చడి మనకి 3 నెలల వరకు నిల్వ ఉంటుందండి. చికెన్ పచ్చడి రెడీ అయిందండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.